అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు? మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా. ఏంటి ఎఫ్టీవీ చూడాలా? నేను విన్నది నిజమా? నువ్వు చెప్పింది కదా. మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా. పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్వేల్కి ఉపయోగం కూడా. నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే. ఏంటి ఇది? ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా. ఈ ఇయర్ కూడా చేద్దాం, దాంట్లో డౌట్ ఏముంది? అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కర్ రావు ఈశ్వరి, వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ 2 వెంకటరత్న పద్మావతి, బార్న్ టు లవ్ అన్నట్టుంటారు. నంబర్ 3 మన ఇద్దరునా కాదు, దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు. సూపర్ చాయిస్. వద్దు, బ్యాడ్ బ్యాడ్ చాయిస్, బ్యాడ్ చాయిస్. ఏ అంటావు ఏంటి? వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది. వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా. టెస్ట్ పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం చూద్దాం. అతను మీ తమ్ముడు లాంటి వాడు, అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కుందే. ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరమంటాడు, ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలా నేసేనండి. అదే బేర్ బేరమని ఏడుపులు పోద్దని. ఎందుకండి ఏడవడం? అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు అని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా. అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు. చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు. నేనయ్యానుగా. దేనికి? దేనికేంటి ఈ పెళ్లి విషయం? ఎవరికి చెప్పాలని ఒట్టేశారు. ఒట్టు తీసి గట్టును పెట్టండి. గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండనా? ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా? నేను చెప్పనే. అయితే నేను వదిలే, నేనే చెప్తాను. నేను వెళ్తానని చెప్పి అనుకోతే ఇప్పుడు సుబ్బుగాడిని హెల్ప్ అడగాలి. హెల్ప్? ఎంత మాట అన్నావనయ్య. అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూప్? వివేక్ గ్రూప్. అంటే మీది. చెప్పనయ్య, నా చర్మం వంచి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడనయ్యా. నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్యా. హెల్ప్ అంటే హెల్ప్, ఆర్డర్ లేయాలనయ్యా. నేను నీ బంటుని ప్రాణాలు ఇస్తానన్నయ్యా. తమ్ముడు అడుగనయ్యా. నువ్వు? నేను? నువ్వు? నేను. ఒక్కరోజు? ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు 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 సుబ్బు. ఎవరు మీరు? అదేంటి? నేను సుబ్బు. మీకు నాకు రిలేషన్ ఏంటి? అదేంటది చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు, బ్లడ్ అన్నావు, రెడ్ అన్నావు, బిస్లరీ బాటిల్ అన్నావు. అంటావండి. అంటే నమ్మడమేనా? అలా ఎవడని ఇస్తాడా? అసలు కుదురుతా? అసలు ఏం జరిగిందో నేను చెప్పి. నాకేం వినపట్టం లేదు, ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రం ఆడమన్నట్టు ఆడాలా? నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు, నేను చెప్పేది కొంచెం విను. ఏంటి వినేది? ఏంటండి వినేది? ఏమి లేదు, ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా, ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది. అదే పని. సుబ్బు 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 సుబ్బు, మీ వదిన సంగతి నీకు తెలుసు కదా, చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తాను నాతో. చిచి, అయిపోయింది అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది ఈ విషయం. నా లవర్కి తెలిస్తే నా సీటు. నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు, నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు సుబ్బు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది, నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా. సరే ఎవరు ఎలా పోతే నీకేంటి? పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయి వాళ్ళవేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళో చూసుకుంటుంది, కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తం ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా? బార్లో ఉందా? మరి ఎక్కడుందో తెలీదు, కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు, ఎక్కడ నెతకాలి? ఎదుగుదాం పద, నిండా ముందు నుండి చల్లేంటి. పద పద. లైట్స్ ఆఫ్. సార్ నా కళ్ళకేం కనపడలేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు, మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా? ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి?
సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తుంది తప్ప వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ చెయ్ సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీకు కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటర్ ఆహా పోలీసోడు బుద్ధులు వచ్చేయటరా నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో దగుల్బాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాణ్ణి సార్ అది అదిరా నీలో ఇప్పుడు ఎఫ్టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో అదే పార్టీ చుట్టు కొట్టక పాలు కారగా చిన్నప్పటి నుంచి ఫ్యాంటాస్టిక్ నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా మీకేమైనా చత్వరమా కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళు ఎరా కొట్టేసాడంటే వాడెవడండి చెప్పుకోలేని చోటల్లో కొట్టేశాడు మీకు కూడా వాడి పీకాలు ఉందా ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చావయ్యా కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లే ఎరగొట్టు విజృంభించు పార్టీ పడుకుంది పగ తీర్చుకో పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయిందనమాట కానిస్టేబుల్ సార్ పాపం వాళ్ళని బయట పంపించేవా ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కొట్టించుకున్నావా అంతే కదా మరి అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట పదనయ్య ఇక్కడుంటే కుమ్మించోడు కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు ఇంతకీ అమ్మాయి దొరకలేదు మనకేవో ఒళ్ళు ఊనం అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో చూడు బాయ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరపున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు జంటలో బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ 1 మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది ఎక్స్క్యూజ్ మీ నాకు ప్రతి రాత్రి తొలి రాత్రి రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుద్దినట్టు చెప్పిన మిస్సెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ్ గారి ఉద్దేశం అనమాట ఏమండి అంతే కదా అంతే అంతే కరెక్ట్ గా చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి వ్యభిచారుల
శయనేషు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. శయనం అంటే బెడ్రూంలో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు. దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరిన మహిళ. ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందరినీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం. ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. పదండి. ఈ క్యాండిడేట్ ఎక్కడ చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్, శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కళ్ళకు కూడా వచ్చిందయ్యా. ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడండి, కొట్టుకోడానికి టైం సరిపోవట్లేదు. అది కరెక్ట్. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మార్చి మనవాడితే తప్పులేదండి. ఆ పిల్లెవరో తెలుసా? ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లు పోయి నీ సీటు చిరుగుద్ది. వద్దులేవయ్యా బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓటుకి నాకు ఓటేయమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పదండి, పని చూసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తీసుకోవా. ప్రియమైన సోదర పతులారా, సోదర సోదరీ మణులారా, ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు నా సోదరి. తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు, లక్షల్లో ఒకరు. ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు. ఆమె తీయటి అనుభవాలన్నింటినీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం. ఏంటనే, మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను. అదే మరి, ఈ విషయం 4 గోడల మధ్య మన 4 గురికే తెలుసన్నారు. ఈ రోజు 400 మందికి తెలిసింది, రేపు ఇంకో 1,000 మందికి తెలుస్తుంది. దాని తర్వాత నా రాజీకి. ఎందుకై భయపడతావు? నా కోసం నువ్వు ఇంత చేసావు. నేను ఊరిని వదిలిపెడతానండి. వదిలిపెట్టద్దు, ఊరంత పోస్టర్లు అంటించండి. రేపే నీకు రాజీకి నిచ్చితార్థం. ఆ జడ్జి గారితో మాట్లాడి నేను. ఏం సార్ జడ్జి గిజ్జి అంటున్నారు, ఇతని కేసా? నీ నోటి వేరే మాటలు రావా? అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. అవన్నీ నీకు అవసరమా? ప్రతి దాంట్లో ఏది పెట్టారు? కూర్చో కూర్చో. మిస్టర్ వివేక్ సార్, మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది. వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జి పాయింట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు, మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని గానీ మా ఫ్యామిలీలో ఒకడండి. ఓహో, అవును, నిశ్చితార్థం కదా. మీ మిస్సెస్ కూడా తీసుకోలేకపోయావా? మా మిస్సెస్ నిశ్చితార్థానికే కాదండి, పెళ్లి కూడా రాదు. ఏ వస్తే దొరికిపోతారు. ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి, మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంటలో వచ్చేసింది. అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా? కాదండి, టీవీ ముందుందండి. 1-10 సార్లు చూపెట్టేసరికి 11వ సారి షాక్ అయ్యి మెంటలో వచ్చేసిందండి. అప్పటి నుంచి డాక్టర్లు దానికి డబ్ల్యూటీసీ షాక్ అని తేల్చి చెప్పేశారండి. అయ్యో పాపం. అనే మీకు అబద్ధం చెప్పడం మాతృ భాష అయిపోయింది. తమ్ముడు కొంచెం మంచిది కావాలి. అమ్మా కొంచెం మంచిది అనుకోండి. కబన్ ఎక్కమ్మా, ఎక్కు, ముందు జీప్ ఎక్కు. నేనెందుకు ఎక్కాలి? నేనలాంటి అమ్మాయిని కాదు. అలాంటి దాన్ని కాకపోతే ఇలాంటి హోటల్ కి ఎందుకు వచ్చావు? మా ఆయనతో గొడవ పడి లాడ్జ్కి వచ్చాను. మీ ఆయనతో గొడవ పడితే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇలా లాడ్జ్లోకి వస్తారా? మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్కే వస్తాం, అది మా సంప్రదాయం. ఒంటరిగా రావాలి గాని మరి వీడెవడు? మా అన్నయ్య అమ్మా నాన్నలకి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా. నేను నమ్మను. నీకు పెళ్ళైంది అంటున్నావు కదా, నీ భర్తను చూపించు, అప్పుడు నమ్ముతాను. రేపు జడ్జి విశ్వనాథ్ గారికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. సరే, ఇప్పుడు నా భర్తను చూపించాలంతేగా? ఎస్. నాతో రండి.
అయ్యా తాంబూలాలు అనుకోండి. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. తాంబూలంలో తండూరి చికెన్ ఇది వచ్చిందండి పెద్దరావు. ఏమిటిదంతా? సారీ సార్, లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడ దొరికింది. ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరో లేరయ్యా. ఎవరో చెప్పు. అది ఏంటి? నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా? ఈవిడ నా భార్య అండి. జడ్జి గారు, డోంట్ థింక్ అదర్వైజ్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని. ఆవిడే ఈవిడ. మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా? అది చెప్తాను. అది 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 అనయ్య, ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా? మన పరువు బజార్ కదా. అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా? లేనా ఉన్నానా? ఉండి లేదనిపించారు. అవును అనిపించాను. అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు. పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ. అని నేనేమైనా తప్పు చేశానా సార్? లేదయ్యా, నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టరీత్యా తప్పు కాదు. అల్లుడు చాలా మంచి పని చేసావయ్యా, దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. చాలా ముదిరిపోయావరా. ఎంతైనా మీ శిష్యుని కదా. వెళ్ళొస్తాను సార్. మంచిది సార్. ఒక్క నిమిషం. ఏమండి, ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి? ఇంకెప్పుడు ఏ లాడ్జ్ లో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా, అలాగే అని చెప్పి పంపించాను. ఓకే సార్. రాజీ, మా అన్నయ్య వదిన రా, ఆశీర్వాదం తీసుకో. బాలేదు రాడీ. ఇది బాగుందా? అంత బాగాలేదు రాడీ. 25 కాసులు ఉంటుంది. బాగాలేదంటే జడ్జి గారి కూతురువి, స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునేదాన్ని నేను, నాకు నచ్చాలి కదా రాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి. అదే ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇదే బాగుంది మమ్మీ. ఇదే నచ్చిందా? సరే నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్. ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై ది బై. ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇది. థ్యాంక్స్ అండి. నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. డాడీ పెన్. ఈలోగా నా పెళ్ళికి మీరు రావాలి. మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్ళికి రావాలి. ఓకే. అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య, నాకింకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే. ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెకరు మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదినకి ఏం చెప్పచ్చా? వదినకా? వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడ లో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను, నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అన్నయ్య ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉంది. వదిన లాగా ఏంటి? వదినే ఇది ఇక్కడికి వచ్చేసినట్టి. అయ్యో, ఎంత అభిమానం, పిలవకపోయినా పెళ్ళికొచ్చింది. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెండ్ పోయి పోతాను. వెళ్ళిపో.
హాయ్ హాయ్ పెళ్ళికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటానా రాజీ పదవి రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే మేడం కూల్ డ్రింక్ నో థ్యాంక్స్ ఏయ్ కూల్ డ్రింక్స్ ఏయ్ ఆగు కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా కిందికి దించు అక్కడ ఇస్తున్నారుగా వెళ్ళి తీసుకోమా కాదు నాకు ఇదే కావాలి దించు కిందికి అక్కడ ఇస్తున్నారుగా దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా దింపు ఆ దింపొచ్చు కానీ దింపయ్యా దించవే తప్పదా తప్పదు సరే తీసుకోమా సుబ్బు కోతినా వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏం చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసుకోదునా అది సరే ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి ఓ ఇదా పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాను నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒకళ్ళు కట్టండి లేకపోతే బాగదు ఇందుకే తిల్లోతం ఇక్కడ తిల్లు షీస్ ప్రెగ్నెంట్ పుట్టింటికి పంపించాను కంగ్రాచులేషన్స్ థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ సో మచ్ మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి మాజా థ్యాంక్ యూ సుబ్బు ఎమ్మెల్యే గోస్వామి గారు ఎమ్మెల్యే గోస్వామి గారు నమస్కారం అండి గోస్వామి గారు నమస్తే మా కోరిక మరణించి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను ఫ్రీ పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు రండి వస్తున్నా ఏం మా గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా బాగా తెలుసు అయితే మాట్లాడుతూ ఉండండి అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే వేరా రండి బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకు ఉన్నది ఒక్కతే కూతురు కదా అల్లుడు ఆయన కేకేస్తాడండి నిన్ను ఎన్టీఆర్ అందరికి అన్నయ్యనా చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అల్లుడు అనే పిలుస్తాడు ఏవయ్యా నిన్ను అల్లుడు అని అలాగని మేన అల్లుడిని ఆ బొగ్గం చొక్క ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలేదా గందరగోళం సరే చిన్న పని ఉంది ఇప్పుడు వచ్చేస్తాను అగు అసలు సమస్య చెప్పనే నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు ఆ పిల్ల మంచిది కాదు పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట మంచిది కాదా ఇదిగా అబ్బాయి ఆ పెళ్లి కూతురు చూడు మంచిది కాదంట ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా చంపేస్తారు బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు జనాభా ఎక్కడ వాళ్ళ ఇంటికి రండి పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లో చూడటానికి ఇది లేడీస్ బాత్రూమా మాకు తెలియదండి చూస్తుంటే పెద్ద మనుషులు ఉన్నా ఏంటి పని చూడదండి ఏదో అడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో దూరచా ఆగండి ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాస్తుందో చూడండి టాయిలెట్ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఏమైనా నీకు అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతేగాని ముందు ఆ పని చూడండి అలాగేనండి సారీ అండి సారీ నీ బోర్డ్ సారీ ఎవరికి అక్కర్లేదు ఎలవయా చిచి ఈ అవమానం నేను భరించలేను ఈ పెళ్లి వద్దు ఏవద్దు మరి ఇంటికి వెళ్ళిపోదాం అవును మీ ఫ్రెండ్ చెల్లెల నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మ కాలింది అది నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళిపోదా అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాళి కడుతున్నారు రండి నేను చెప్పేది అవమానం జరిగింది నాకు అయ్యో అల్లుడు గారు నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు రష్ గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను దగ్గరకు వెళ్ళి చూద్దాం నిన్న నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదు అంట షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేదా సరే మీరు ఇక్కడే ఉండి చూడండి అది కాదు నేను చెప్పేది ఏమైందండి గుండెపి మొగుడు చావబతుకులో ఉంటే అక్షంతలు అంటే ఏంటి మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు హాస్పిటల్ తీసుకెళ్ళు లేకపోతే జాగ్రత్త ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే స్టడీగానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీఎస్ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్లో ఏం లేదయ్యా
మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. ఆయన నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా? అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు. ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఏముంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ ఐదేళ్లలో ఒడిపట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా? ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్